వెల్కమ్ టు నైన్ వైబ్స్. ప్రశాంత్ కిషోర్ ఓ ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్. ఆయనకు రాజకీయంగా ఏమైనా అభిప్రాయాలుంటే అది బీహార్ వరకే పరిమితం. ఇంకా చెప్పాలంటే ఆయన తన రాజకీయాల్ని వృత్తిని కలుపుకుంటారని ఎవరూ అనుకోరు. వృత్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అంటే చేసే పనిని తన వ్యక్తిగత ఆసక్తులతో సంబంధం లేకుండా 100% నిర్వహిస్తారు. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు ఇలా అందరూ పనిని పనిగా చేసుకుంటారు. అలా చేయగలిగినప్పుడే విజయవంతం అవుతారు. పీకే అలా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా తన వృత్తికి న్యాయం చేస్తారు. ఈ క్రమంలో టీడీపీనా వైసీపీనా అన్నది కాదు, తన క్లయింట్కు న్యాయం చేయాలనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తనకు జగన్పై ప్రత్యేక అభిమానం ఉండదు, టీడీపీ పైన ఉండదు. ఆయన వృత్తి కోసం టీడీపీకి పనిచేస్తున్నారంతే. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ సంస్థ మంచి సక్సెస్ అయింది. అది ప్రశాంత్ కిషోర్ ఒక్కడిదే కాదు, కానీ ఆ సంస్థ మాస్టర్ మైండ్ మాత్రం పీకేనే. క్లయింట్లకు వరుసగా విజయాలు అందించిన తర్వాత ఆయన సొంత రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐపాక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం చూస్తే ప్రశాంత్ కిషోర్ రిఫరెన్స్ ఎక్కడా ఉండదు. రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి చేతుల్లో సంస్థ నడుస్తోంది. ఇప్పుడు ఆయన ఆఫీసును తాడేపల్లిలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయినా కాసేపటికి ఐపాక్ గురించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తాము వైసీపీకే పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఈ ట్వీట్లో పీకే తమ సంస్థకు సంబంధం లేదని చెప్పలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. అయితే ఏపీ రాజకీయాల్లో పీకేకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డినే. ప్రశాంత్ కిషోర్ ను జగన్ రెడ్డి విన్నింగ్ మాడ్యూల్ గా చూశారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అవుట్పుట్ ఇచ్చి పీకే గెలిపించారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పీకేని జగన్ రెడ్డి తనతో కంటిన్యూ అయ్యేలా చేసుకోలేకపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన స్ట్రాటజిస్టులుగా ఉన్న సునల్ కనుగోలు, రిషిరాజ్, రాబిన్ శర్మ సహా పెద్దగా లైమ్లైట్లోకి రాకుండా ఇతర పార్టీలకు పనిచేస్తున్న స్ట్రాటజిస్టులు ఎక్కువ మంది ఐపాక్ నుంచి వచ్చిన వారే. సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ తరపున పనిచేస్తున్న వ్యూహకర్త. కర్ణాటక తెలంగాణల్లో గెలుపు వెనుక ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. ఆయన కూడా ఐపాక్ నుంచి వచ్చి సొంత సంస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీని చూస్తున్న రాబిన్ శర్మ కూడా పీకే శిష్యుడే. ఇక పీకేని నడిపిస్తున్న రిషిరాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా ప్రొఫెషనల్ గా పనిచేస్తారని, ఏ పార్టీతో ఒప్పందం చేసుకుంటే ఆ పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తారని చెబుతారు. నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించారు. అంతకుముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. పీకే వ్యూహాలపై వైసీపీ క్యాడర్లో చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు పీకే తమకి కాదు టీడీపీకి పనిచేస్తున్నారన్న భావన వస్తే వైసీపీకి ఇబ్బందికరమే. గత ఎన్నికలతో పోలిస్తే జగన్ ఇప్పుడు మరింత ఒంటరయ్యారని అనుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు తల్లి విజయలక్ష్మి, చెల్లితో షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరమయ్యారు. దూరం అవ్వడమే కాదు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందికర పరిణామం అనుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు నైన్ వైబ్స్.